హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. ఓవైపు యాక్ట్ చేస్తున్నారు, మరోవైపు వెబ్ సిరీస్లో చేస్తున్నారు, ఇంకోవైపు ప్రొడ్యూస్ చేస్తున్నారు, ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి ఆ వర్క్ చూసుకుంటున్నారు. ఇప్పుడు హోస్ట్గా ఎంట్రీ ఇచ్చారు, ఆల్రెడీ ఇవ్వబోతున్నారు కాదు, ఆల్రెడీ ఇచ్చారు, సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. మరి ఎవరి గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఇంకెవరు, మేఘా డాటర్ నిహారిక కొనిదల. సో షెఫ్ మంత్ర సీజన్ 3తో మన ముందుకు వచ్చారు. మరి వంటలు అక్కడ చేస్తున్నారా, చేపిస్తున్నారా? వాళ్ళతో అంత గజిబిజిగా ఉంది, మనకైతే చాలా క్వశ్చన్స్ అడగాలి, లేట్ చేయకుండా అడిగేద్దాం. హలో, హాయ్. హలో, హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? ఐఎమ్ గుడ్. సో ఒక పక్క ఇన్ని మల్టీ టాస్క్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు నాకు తెలియదు. అలా కుదురుతుంది, అలా కుదురుతుంది అంటే చెప్పండి, ఎవరన్నా మేము కూడా ట్రై చేస్తాం కదా. లేదు అంటే ఈ యాక్చువల్లీ షెఫ్ మంత్ర 3 అనేది చాలా, ఇట్ వాస్ నాట్ అ పార్ట్ ఆఫ్ మై ప్లాన్. ఐ మీన్ ఐ డోంట్ నార్మలీ హ్యావ్ అ ప్లాన్, బట్ ఇట్ జస్ట్ కేమ్ అండ్ ఐ థాట్ ఇట్ వాస్ అ ఫన్ ఆపర్చునిటీ, అందుకని చేశాను, అందుకని చేస్తున్నాను. బట్ ఇట్స్ అ ఫన్ షో. నేను ఆల్రెడీ హోస్టింగ్ 7 ఇయర్స్ బ్యాక్, 8 ఇయర్స్ బ్యాక్ చేశాను. సో దిస్ ఇస్ అగైన్ లైక్ ఎంట్రీ ఎలా అయ్యారు మీరు అసలు? అంటే ఆల్మోస్ట్ సీజన్ 1 సీజన్ 2 వేరే వాళ్ళు చేశారు. సో మంచు మంచు గారు చేశారు, అలాగే శ్రీముఖి, తర్వాత సీజన్ 3లో మీరు ఎలా, అంటే ఎలా ఎంటర్ అయ్యారో, ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? అంటే యాక్చువల్లీ ఆహా స్టార్ట్ చేసినప్పటి నుంచి వి వాంటెడ్ టు కొలాబ్ ఆన్ సంథింగ్, ఐదర్ వెబ్ సిరీస్ ఆర్ ఏదన్నా. చాలా సార్లు మాట్లాడుకున్నప్పుడు ఏదో ఒక ప్రాజెక్ట్ మీద కొలాబ్ అవ్వాలని, ఏది వర్కౌట్ అవ్వట్లేదు. బట్ వెన్ షెఫ్ మంత్ర కేమ్, ఐ వాస్ ఎక్సైటెడ్. ఐ సెడ్ ఓకే, ఇట్స్ నైస్ ఆపర్చునిటీ, నైస్ షో ఆల్సో. ఐ ఎంజాయ్డ్. సీజన్ 2లో నేను వెళ్ళాను నా ఫ్రెండ్ కాలభైరవ తోటి. నేను లక్ష్మి గారు హోస్ట్ చేసినప్పుడు నేను వెళ్ళాను అనమాట. సో ఇట్ వాస్ అ ఫన్ షో. కానీ ఇప్పుడు సీజన్ 3లో ఇంకా ఎక్కువ గేమ్స్ ఉన్నాయి యాక్చువల్లీ సీజన్ 2. చూసా. సో వంట చేపిస్తున్నారా, తింటున్నారా? చేపిస్తూ తింటున్నాను, అదే కదా, వంట చేపిస్తూ తింటున్నాను. కానీ ఎవ్రీ ఎపిసోడ్ నేను కూడా కుక్ చేస్తున్నాను, లాస్ట్ లో కొంచెం చిన్న ఒక నేర్చుకున్న. అంటే రియల్ గా రియల్ లైఫ్ లో వంట బాగా చేస్తారా లేకపోతే చేపిస్తారా? బాగానే చేస్తా, కానీ చేస్తే తింటాను కూడా. కానీ మరి రెగ్యులర్ గా కుక్ చేయను, అంటే ఇంట్లో కుక్ ఉన్నారు కాబట్టి. ఏమొడతారు బాగా? నేనా? పప్పుచారు చాలా బాగా పెడతాం. పప్పుచారు? ఇంకా పప్పుచారు, పొటాటో ఫ్రై. ఐ లవ్ వంకాయ, గుత్తి వంకాయ. వచ్చా మీకు? అదే అంటే మీరు చేసింది మీరు తింటారా లేదంటే? నేను చేసింది నేను తింటా. అమ్మ యాక్చువల్ గా ఎక్కువ వండరు ఈ మధ్యన, ఎందుకంటే వి హావ్ అ వెరీ గుడ్ కుక్ అనమాట. సో ఆవిడ కుక్, ఇంకా ఆవిడ వంటకు మేము అందరం అలవాటు పడిపోయాం అనమాట. ఆవిడకి వెళ్ళి ఇది ఎలా చేయాలి రమ్మా నేర్పి అంటే, మీకు ఎందుకమ్మా నేను చేస్తాను కదా అంటే, ఇంకా షీస్ లైక్ దట్ అనమాట. ఎందుకు నేర్పించడం, ఎందుకు నేనే చేస్తా? ఐ సీ నీ రెసిపీస్ నాకు చెప్పాలని. ఐ మీన్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ మై మామ్స్ రెసిపీస్ దట్ షీ మేక్స్. అమ్మ చేసిన దాంట్లో నాకు చికెన్ బిర్యానీ, చికెన్ పులావ్ లాగా చేస్తారు. మసాలా ఎక్కువ యూజ్ చేయమన్నమాట ఇంట్లో, కారం అంత ఎక్కువ ఉండదు. సో అది ఒక పులావ్ లాగా ఉండే ఒక చిట్టిగారు, కాదు చిట్టుముత్యాల బిర్యానీ లాగా అలా చేస్తారు ఇంట్లో నార్మల్ రైస్ తోటి. జనరల్ గా ఆకలిస్తుంది, ఇప్పుడు వస్తుంది, అదే వస్తుంది నెక్స్ట్ ఎపిసోడ్, అదే మీకు. ఓకే, అంటే ఇప్పుడు జనరల్ గా సెలబ్రిటీస్ అంటే కారం చాలా తక్కువ తినాలి, రెడ్ చిల్లీ యూజ్ చేయొద్దు, గ్రీన్ చిల్లీస్ మాత్రమే యూజ్ చేస్తే ఓకే మనకి చాలా వరకు బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పేసి. నిజమా? నేను అసలు కారం 0. అసలు నేను కారం ముట్టలేను, ముట్టితే చెవులు కళ్ళు ముక్కు మొత్తం నొప్పి వస్తుంది. అసలు స్పైస్ తినను చాలా తక్కువ, చాలా తక్కువ. కారమే తినరా లేదంటే మిరియాలు ఇట్లాంటివి అట్లాంటివి వేస్తే తింటారు? కొంచెం కారం అంటే ఆ ఫ్లేవర్ కోసం కారం తింటాను. కొంతమంది ఇలా చెవటలు కక్కుంటూ అంత అస్సలు నేను తినను. వారానికి ఒకసారి, నెలకు ఒకసారి అసలు? అయ్యా బాబోయ్, ఒకవేళ ఆ సిచ్యువేషన్ వస్తే
వచ్చింది 2-3 సార్లు తెలియకుండా తినేసాను. అంటే ఈ హోటల్స్ కి వెళ్ళినప్పుడు మనకు తెలియదు కదా స్పైస్ లెవెల్ ఎంత ఉంటుంది. తినేస్తే నాకు కార్టూన్ లో చూపిస్తారు కదా చెవులోంచి పొగ వస్తుంది, నాకు లెజెట్ అంత నొప్పి వస్తుంది, చెవులు అంత నొప్పి వస్తాయి కారం తింటే నాకు. సో మా ఫ్రెండ్స్ మా ఇంట్లో వాళ్ళందరికి తెలుసు అనమాట నేను కారం చాలా తక్కువ అని. ఇంట్లో అందరూ కారం తక్కువ, అన్న కొంచెం బాగానే తింటాడు, అన్న ఒక్కడే బాగా తింటాడు. అంటే మీ వదిన గారు లావణ్య గారు ఎలా? మా వదిన కారం యాక్చువల్ గా నాకు తెలియదు ఎక్కువ తింటుంది తక్కువ తింటుంది. ఓకే, ఈ సీక్రెట్ అయితే నిజం. అంటే గ్రీన్ చిల్లీస్ యూస్ చేస్తే స్కిన్ కి చాలా బెనిఫిట్. నేను రెడ్ వాడు గ్రీన్ వాడు కాబట్టి నాకు ఏం పర్లేదు, ఇలా కొంచెం వేసుకుంటాను. చాలా కొంచెం తింటారు అయితే. చాలా యాక్చువల్ గా నాన్ వెజ్ లో కారం ఎక్కువ ఉంటేనే బెటర్ అంటారు, లేదంటే అది ఒక స్మెల్ వస్తుంది. ఏం పర్లేదు, నేను స్మెల్ భరిస్తాను కారం అంటుంది. ఓకే, సో మీ ఇంట్లో అంటే పర్టికులర్ గా ఆల్రెడీ ఇది మీరు ఎంటర్ అయినప్పుడు వంట చేపిస్తున్నావా అనే ఉంటారు కదా, వంట చేపిస్తున్నావా లేదా తింటున్నావా అని ఎదుగుడు అని ఉంటారు కదా. ఎవరి ఇంట్లో వాళ్ళ లేదు చేపిస్తున్నానని చాలా స్ట్రాంగ్ గా చెప్పాను ఫస్ట్, అందుకని. ఓకే, చాలా డిఫరెంట్ గా అంటే ఆహాలు ఆల్రెడీ స్ట్రీమ్ అవుతుంది. అంటే ప్రోమో చూస్తే అది చాలా బాగుంది. అంటే క్వశ్చనింగ్ అయితే అసలు అది యాక్చువల్లీ ఐస్ బ్రేకర్ ఇది అన్నమాట. యాక్చువల్గా ఆడియన్స్ మైండ్ ని బట్టి ఇట్ డిఫర్స్, ఎందుకంటే ఇఫ్ అ స్మాల్ కిడ్ ఇస్ వాచింగ్ ఇట్ వాడికి ఏమి అది డబుల్ మీనింగ్ లాగా ఏమి అనిపించదు. చిన్నపిల్లోడు చూస్తే అంటున్నా వాడికి ఉన్న నాలెడ్జ్ కి చిన్నపిల్లోడు చూస్తే మీరు వాడిని అడగండి నువ్వు ఎక్కువసార్లు ఏం చేస్తుంటావురా అని, చిన్నపిల్లోడు ఏం చెప్తాడు ఆడుకుంటాను లేకపోతే క్రికెట్ ఆడతాను అని చెప్తాడు. అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ అ డర్టీ మైండ్ యూ వోంట్ థింక్ ఇట్ యాస్ డర్టీ. సో ఇట్స్ ఫర్ ది ఆడియన్స్ టు డిసైడ్ ఇఫ్ ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ ఆర్ నాట్. ఎందుకంటే మేము ఇచ్చిన ఆన్సర్స్ ఆర్ ఆల్ మాకు సూట్ అయ్యే ఆన్సర్స్ ఇచ్చినాం. ఓకే, ఆ దొంగను కూడా పెట్టినట్టున్నారు కదా, అమ్మో చాలా పెద్ద అసలు అది ఫన్. అంటే పోయిట్రీ కూడా చాలా బాగుంది. ఎలా పోయిట్రీ ముందే మీకు ముందే చెప్పారండి రైటర్, నాకు అంత టాలెంట్ లేదు, పోయిట్రీ రాసే అంత టాలెంట్ లేదు. టాలెంట్ లేకుండా నేను చేస్తుంటే మరి కవిత్వాలు రాసే అంత చిన్న చిన్న పోయిట్రీలు పంచులు ఇలాంటివన్నీ ఓకే. కవిత్వాలు బాబోయ్ అది హరి రాస్తాడు. ఓకే, సో ఎన్ని వరకు చెప్పుంటారు మీకు ఏమైనా గుర్తుందా బాగా నచ్చిన పోయిట్రీ ఏది, అరే భలే ఉంది అనిపించింది? సెలబ్రిటీస్ మీద చెప్పిందా? అసలు గుర్తులేదండి. సో లంచ్ టైం కదా ఆగలవుతూ ఉంటుంది. రీసెంట్ గా చేసింది అయితే 8 తర్వాత వస్తుంది 9. అడవిశేష్ సింగిల్ కాబట్టి అమ్మాయిలు వేసుకోవచ్చు లైన్. అడవి మధ్యలో అదే లాస్ట్ ఎపిసోడ్ షూట్ చేసాం కాబట్టి ఆయన బాగా గుర్తుపెట్టుకొని చెప్తారు. సో ప్రొడ్యూస్ కూడా చేస్తున్నారు, సో ఎంతవరకు సంపాదించి ఉంటారు? ఓ సంపాదన అదే చెప్తున్నాను కదా, ప్రొడక్షన్ లో ఒకటి సంపాదిస్తాను, నెక్స్ట్ దాంట్లో యూ విల్ హావ్ టు పుట్ ద ఇట్స్ గివ్ అండ్ టేక్. నాట్ దట్ అసలు ఏం సంపాదించలేదు అని కాదు, బట్ వాట్ ఎవర్ ఐ ఎర్న్ గోస్ బ్యాక్ ఇన్ టు ద కంపెనీ, టు ద డెవలప్మెంట్, కొంచెం బిగర్ ఆఫీస్, మోర్ పీపుల్, మోర్ సాలరీస్. ఓకే, మోర్ సాలరీస్ ఇస్తున్నారు అయితే. యా, సో ఇప్పటికి పప్పా దగ్గర పాకెట్ మనీ తీసుకుంటా? నేను తీసుకుంటాను కాదు, నాన్న ఇస్తారు. అది నాన్నకి ఒక హ్యాపీనెస్, నాకు కొంచెం మనీ ఇస్తే మై డాడ్ విల్ బి వెరీ హ్యాపీ. ఓకే, నేను ఇస్తున్నాను నా కూతురికి అనేది. సో ఐ డోంట్ స్టాప్ ఇట్, ఐ డోంట్ సే నాకు వద్దు నాన్న డబ్బులు, లక్ష్మీదేవిని ఎప్పుడు నో అనకూడదు కాబట్టి ప్లీజ్ గివ్. అంటే ఇట్స్ లైక్ ఐ లైక్ దట్ మా నాన్న ఇంకా ఇస్తున్నారు, నేను ఇంకా తీసుకుంటున్నాను. అంటే నా లివింగ్ అంతా నాన్న ఇది నాన్న చేస్తున్నారు అని కాదు, ఐఎమ్ ఎర్నింగ్ మై ఓన్ మనీ, బట్ దట్ ఆ పార్ట్ లో ఐ స్టిల్ ఫీల్ లైక్ అ స్మాల్ కిడ్, సో ఐ విల్ టేక్. ఓకే, లాస్ట్ టైం అంటే మీ బ్రదర్ ని ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీదే చేస్తున్నాను నేను. ఓకే, అంటే ర్యాపిడ్ ఫైర్ చెప్పినప్పుడు మీ పేరు చెప్పినప్పుడు హ్యాపీ మూడ్ చూస్తే చాలా హ్యాపీ మీరు అన్నారు కదా అప్పుడు మనం మాట్లాడినప్పుడు, ఆ కొంచెం ముందు స్టిట్ ఉండే తర్వాత కొంచెం కామ్ అయ్యాడు అని చెప్పేసి తర్వాత చూస్తే హ్యాపీ మూడ్ లాగా అనిపిస్తుంది తనని చూస్తే అని చెప్పేసి. సో స్వీట్ కదా. ఓకే, అంటే ఇప్పటి వరకు మూవీస్ చేశారు, ఆల్ అన్ని మెయింటైన్ చేస్తున్నారు, అంటే ఇక ముందు నుంచి నిహారికని
హోస్ట్ గానే చూడొచ్చా లేదంటే ఫిల్మ్స్ కూడా చేస్తారు? యాక్చువల్లీ హోస్టింగ్ చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయి మధ్యలో, చాలా ఛానల్స్ కి చాలా షోస్, కానీ నాకు షెఫ్ మంత్ర ఒకటి కొంచెం ఎక్సైటింగ్ అనిపించి సో ఐ సైడ్ ఐ డూ ఇట్, ఎందుకంటే వంట అండ్ తెలిసిన వాళ్ళు వస్తారు కాబట్టి, యాక్టర్స్ వాళ్ళందరూ కొంచెం తెలిసిన పరిచయం ఉన్న వాళ్ళు వస్తారు కాబట్టి ఐ థాట్ మరీ అంత ఏలియన్ గా ఉండదు షో అనుకుని నేను చేశాను. బట్ ఇంకా షోస్ చేసే టైం ఐఎమ్ డూయింగ్ టూ ఫిల్మ్స్ అండ్ ప్రొడక్షన్ కూడా అవుతుంది. ఓకే, తెలుగు, మన తెలుగు ఏనా? తమిళ. తమిళ్? ఓకే, తమిళ్ టూ మూవీస్, తమిళ్లో ఒకటి తెలుగులో ఒకటి. ఓకే, యా నైస్. అంటే స్టార్ట్ అయ్యిందా? సగంలో ఉన్నాయా లేదంటే షూట్? 17th మార్చ్ 17th నుంచి షూట్ ఉంది తమిళ్ది. ఓకే, ఇయర్ రిలీజ్ అవుతాయి? ఇయర్ రిలీజ్ అవుతుంది. ఓకే, అంటే మీరు అనగానే అంటే ఫస్ట్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు మన టాలీవుడ్ లో, తర్వాత ఎందుకని బ్రేక్ తీసుకొని అంటే టర్న్స్ తీసుకున్నారు ఎక్కువ? అంటే ఇట్స్ బేసికలీ ద కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ దట్ కేమ్ టు మీ ఆల్సో. నాకు, నేను కొంచెం స్కెప్టికల్ స్క్రిప్ట్ సెలెక్షన్ లో, సో నాకే అది నేను చేసుకున్నది స్క్రిప్ట్ సెలెక్షన్ అయింది. అండ్ మధ్యలో త్రీ ఆల్మోస్ట్ ఎవరినైతే మీరే సెలెక్ట్ చేసుకున్నారు? ఓకే, అంటే ఎందుకంటే అది హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆర్ దానికి కారణం నేనే అయి ఉండాలి. లేకపోతే సపోజ్ ఎవరైనా ఓకే బాగుంది ఇది చెయ్యి అని చెప్పి ఆ సినిమా బాగా ఆడకపోతే నేను వాళ్ళని బ్లేమ్ చేయకూడదు కదా. ఇట్స్ నాట్ రైట్, ఐ నీడ్ టు బ్లేమ్ మై సెల్ఫ్. ఇఫ్ ఇట్స్ అ గుడ్ థింగ్ ఆర్ అ బ్యాడ్ థింగ్ నేను నన్నే బ్లేమ్ చేసుకోవాలి అన్న ఐడియా తోటి నేనే సెలెక్ట్ చేసుకుంటా. కానీ కోవిడ్ హిట్ వెరీ బ్యాడ్లీ ఫర్ యాక్టింగ్, ఎస్పెషలీ కోవిడ్ హిట్ బ్యాడ్లీ. కానీ కోవిడ్ టైంలోనే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ప్రొడక్షన్ అయింది, అది చాలా బాగా నచ్చింది. సో ఇట్ వాస్ హ్యాపీ ఏ స్ట్రీమ్ లో అయినా కూడా ఇట్ ఎక్కడో చోట కొంచెం సక్సెస్ఫుల్ పాత్ లోనే వెళ్తుంది కాబట్టి ఐ వాస్ హ్యాపీ. యాక్టింగ్ ఛాన్సెస్ ఇవి తక్కువ అయినా కూడా ప్రొడక్షన్ బాగుంది కాబట్టి. ఓకే, సో సీజన్ 1 సీజన్ 2 అంటే సక్సెస్ఫుల్ అయ్యాయి ఆహాలో. ఇప్పుడు సీజన్ 3 అంటే ఆ రెండు ఎపిసోడ్స్ ని మించి ఉంటుందా? హోప్ఫుల్లీ ఐమ్ థింకింగ్, ఎందుకంటే ఎవ్రీ ఎపిసోడ్ ఎవ్రీ సీజన్ కి మనకి ఏంటి బెటర్ ప్రొడక్షన్ వైజ్ కూడా ఇలా హౌ కెన్ వి డూ ఇట్ బెటర్ అని చెప్పి ఉంటుంది. ఇట్స్ నాట్ దట్ అది బ్యాడ్ ఉంటుంది అని కాదు, బట్ ఇంక ఆడియన్స్ ఏది ఏ సెగ్మెంట్స్ ఎంజాయ్ చేస్తున్నారు అది కొంచెం ఇంక్రీజ్ చేసి మనం వెళ్ళే ఎవ్రీ స్టెప్ కొంచెం బెటర్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి ఈ సీజన్ లో వంటతో పాటు దేర్స్ అ లాట్ ఆఫ్ గేమ్స్, లాట్ ఆఫ్ ఫన్, యా లాట్ ఆఫ్ ఫన్ ఆల్సో. సో దట్ ఐ థింక్ ఆడియన్స్ ఆర్ రియలీ ఎంజాయింగ్, ఎందుకంటే మనకి సెలబ్రిటీస్ ఇలా గేమ్స్ అవన్నీ కొంచెం తక్కువ, ఎక్కువ ఇంటర్వ్యూస్ ఏ చూస్తుంటాం కాబట్టి, సో టు మేక్ దెమ్ ప్లే సర్టెన్ గేమ్స్ ఇస్ ఫన్. ఓకే, అంటే ఇప్పుడు మీరు 7 ఇయర్స్ బ్యాక్ చేశారు ఇంటర్వ్యూస్ కానీ, అంటే హోస్ట్ 8 ఇయర్స్, 7-8 ఇయర్స్ తర్వాత ఇది వచ్చి ఇది ఇప్పుడు చేస్తున్నారు. సో అప్పుడు ఇప్పుడు అంటే చాలా గ్యాప్ అయితే వచ్చింది కదా, అంటే మళ్ళీ ఏదైనా ఇన్స్పిరేషన్ ఎవరు యాక్చువల్ గా మీకు ఎవరిని ఇన్స్పిరేషన్ ఎవరంటే ఏం చెప్తారు? దట్ ఫేవరెట్ హోస్ట్? మై ఫేవరెట్ హోస్ట్ ఇస్ సుమ గారు ఆబ్వియస్లీ. నేను ఒకటి రియలైజ్ అయ్యాను 8 ఇయర్స్ బ్యాక్, ఇప్పుడు నేను స్టేజ్ మీద నుంచునే పాస్చర్ ఇస్ వాస్ సేమ్. నేను ఫస్ట్ టైం నుంచినప్పుడు చేతులు ఇలా అయితే ఎలా పెట్టి ఇలా క్రాస్ గా ఇలా నుంచున్నాను, ఐఎమ్ లైక్ అప్పుడు చేసినప్పుడు కూడా 8 ఇయర్స్ బ్యాక్ మరీ పొజిషన్ కూడా మారకుండా. సో ఇట్ జస్ట్ ఫెల్ట్ లైక్ ఐఎమ్ జస్ట్ ఎక్కువ కాలం ఏం అవ్వలేదు, ఇమీడియట్ గా చేసిన ఆ ఫీలింగ్ వచ్చింది మళ్ళీ స్టేజ్, బికాస్ స్టేజ్ మీద షోస్ చేయడం అనేది ఇట్స్ యాక్చువల్లీ డిఫరెంట్ ఫీలింగ్. డిఫరెంట్ ఫీలింగ్ దట్ మీకు ఆ ఫియర్? ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. యా, అండ్ ఫియర్ అయితే డెఫినెట్ గా లేదు, బట్ ఐ ఎంజాయ్ ఇట్. ఆ స్టేజ్ ఎనర్జీ ఇస్ వెరీ డిఫరెంట్. అప్పుడప్పుడు షోస్ కి వెళ్ళిన యునో సింగిల్ టైమ్ గెస్ట్ లాగా వెళ్ళినప్పుడు కూడా ఐ రియలీ ఎంజాయ్ ఇట్. ఓకే, అక్కడ మీరు మాట్లాడే సిచ్యుయేషన్స్ కూడా చాలా ఉన్నాయి కదా. సో ప్రొడ్యూసింగ్ బాగుందా లేదంటే యాక్ట్ చేయటం బాగుందా అంటే రెండింటికంటే ఏది ఓటేస్తారు? హోస్టింగ్ పెట్టరా అందులో? చెప్పండి, హోస్ట్, ప్రొడ్యూసింగ్, యాక్టింగ్. ఐ పర్సనలీ రియలీ ఎంజాయ్ యాక్టింగ్, ఎందుకంటే ప్రొడక్షన్ ఇస్ క్వైట్ అనుకోకపోయినా ఎంత బడ్జెట్ చిన్న బడ్జెట్ పెద్ద బడ్జెట్ అని కాదు, కానీ దట్ స్ట్రెస్ ఇస్ ఆల్వేస్ దేర్. యాక్టింగ్ లో స్ట్రెస్ ఉండదని కాదు, బట్ ఆ స్ట్రెస్ కూడా ఐ కైండ్ ఆఫ్ ఎంజాయ్ ఇట్ ఇన్ యాక్టింగ్.
ఎందుకంటే మనం యాక్టింగ్ చేసినప్పుడు నా డబ్బులు కాదు కదా, ప్రొడ్యూసర్ డబ్బులు కదా, ప్రొడ్యూసర్ ఉండాలంటే ప్రొడ్యూసర్ టెన్షన్ కూడా నేను తీసుకుంటే ఇంకెందుకు తీసుకున్నారా అలా ఎప్పుడైనా సిచ్యువేషన్ లేదండి, నా టెన్షన్ నాకు ఎక్కువ. బట్ నేను ప్రొడ్యూస్ చేసేటప్పుడు దట్ లిటిల్ స్ట్రెస్ ఇస్ ఆల్వేస్ దేర్ విచ్ ఇస్ గుడ్ స్ట్రెస్ ఐ బిలీవ్, బట్ యాక్టింగ్ ఐ ప్రిఫర్ బట్ ప్రొడక్షన్ యాక్టింగ్ ప్రొడక్షన్ అండ్ దెన్ హోస్టింగ్. సో ఈ సీజన్ లోకి అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చే ఛాన్స్ ఉందా? అంటే నాకు తెలియదు ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందని. టెలికాస్ట్ ఓకే, వచ్చే ఛాన్స్ ఉందా? మేబీ యా. యాక్చువల్లీ ఆపరేషన్ వాలెంటైన్ కి అనుకున్నాము బట్ అప్పుడు దే గాట్ ఫుల్లీ ప్యాక్ విత్ ఆల్ దేర్ దిస్ థింగ్ అండ్ యా ఓకే, వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. ఛాన్స్ ఉంది, ఛాన్స్ ఉంది. సో సరేలా చెప్పేస్తా, ఛాన్స్ ఉంది. ఇప్పుడు కన్ఫర్మ్ గా చెప్పారు. సో మీరు ప్రొడ్యూస్ చేయబోతున్న మూవీకి ఏదైనా మూవీ అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ వరుణ్ గారు అలాగే లావణ్య త్రిపాఠి గారు కంబైన్డ్ వాళ్ళని నేను ప్రొడ్యూస్ చేస్తా అని అడుగుతున్నారా? ఇఫ్ దేర్స్ ఎ రైట్ స్క్రిప్ట్ డెఫినెట్ గా నేను వాళ్ళ దాకా తీసుకెళ్తాను, బట్ వదన్ తోటి ఐ జెన్యున్లీ వాంట్ టు వర్క్ విత్ బికాస్ ఐ హర్డ్ I didn't work with her kavati. I heard that she's a very good actor to work with. She's very easy and chala calm. Yeah. She's very calm. She's also very very positive. Okay. She's very positive. Tanu chuttu unte chala positive ga anipistundi. Yeah. Vai pero. Yeah. Naaku chala manchi anipistundi. Ante intlane okay. Meeke telusante ga story first. First ante ani kaadu. First ante vaallu 7 years ante naaku 5 years back tells. ఓకే అంటే 2 ఇయర్స్ మిస్ అయిపోయారు. అయితే 2 ఇయర్స్ చిన్న పిల్లని కదా అని నాకు చెప్పలేదు, బట్ 5 ఇప్పటి వరకు కూడా జెన్యున్ గా నన్ను కూర్చోబెట్టి ఎవరు చెప్పలేదు, నాకు అర్థమైంది అంతే. అర్థమైందా? ఓకే ఓకే. అంటే మీకు ఏ జోనర్ మూవీ సిస్టమ్, అలాగే ఇప్పటి వరకు మీరు చేసిన వాటిలో అన్నిట్లో ఇది నా క్యారెక్టర్ ని నేను ప్రూవ్ చేసుకున్న క్యారెక్టర్ ఏది రాలేదు అని ఎప్పుడైనా అనిపించిందా? డెఫినెట్ గా. ఓకే, ఏ జాన్ర ఇష్టం అంటే నాకు రొమాంటిక్ కామెడీస్ చాలా ఇష్టం. రొమాంటిక్ కామెడీస్, ఇంకా సస్పెన్స్ థ్రిల్లర్స్. దయ్యం సినిమాలు కాదు. దయ్యం సినిమా అంటే అందరు భయపడతారు, భయమా మీకు? చాలా భయం. నేను ఇప్పటి వరకు చూసింది 4 నా లైఫ్ లో. నాకు 30 నేను 4 దయ్యం సినిమాలు చూసాను అంటే అది కూడా యా ఇట్స్ ఓకే. ఎంత ఎంత పాజిటివ్ చూడండి, ఎవరు చెప్పరు. పర్లే, 93 డిసెంబర్ 18 డిసెంబర్ 18. సో చంద్రముఖి, అరుంధతి, పిజ్జా. పిజ్జా భయం ఉంది, నాకు భయం వేసింది. అది ఏం కాదు బట్ స్టిల్ పిజ్జా వాస్ స్కేరీ. ఇంకా రింగ్ అని ఒక ఇంగ్లీష్ సినిమా, ఇంత పొడుగు చుట్టేసుకొని బావిలోంచి వస్తుంది చిన్నపిల్ల. అవి అంటే ఇంగ్లీష్ మూవీస్ అనిపించదు, మన తెలుగులో చీర కట్టేసి వైట్ అరుంధతిలో పైన గోడ మీద అత్తుకుంటే నేను చచ్చిపోయాను థియేటర్ లో. అరుంధతిలో పైన సీలింగ్ అత్తుకుంటుంది. గోడలు చూసారా? దాని తర్వాత నేను 2 పడుకోలా, 2 నేను సీలింగ్ చూడలా, అదే కల్లోకి వచ్చాను. సో ఈ 4 సినిమాలే నేను చూసింది. ఒకవేళ స్క్రిప్ట్ బాగుంది, చాలా బాగుంది, ఒక మూగ క్యారెక్టర్ అయితే చేస్తా. డబ్బింగ్ మూగ క్యారెక్టర్, ఒక దయ్యం సినిమాలో మూగ క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ అయితే డబ్బింగ్ చేసినప్పుడు నేను చూడక్కర్లేదు కదా సినిమా. అయ్యో బాబోయ్, తెలివి చాలా. మా తేజ్ బాబు గారు దయ్యం సినిమాలు అంటే భయమే అనుకుంటా, కానీ విరూపాక్ష ఎలా చేస్తాడు నాకు తెలియదు. నేనైతే చేయలేను అలాంటి సినిమాలు. సాయిధరం తేజ్ గారు భయమా? చిన్నప్పటి నుంచి మా ముగ్గురికి యాక్చువల్ గా భయం, నాకు వైష్ణవ్ కి తేజ్ కి. నాకన్నా వైష్ణవ్ ఎక్కువ భయపడతాడు. నేను మధ్యలో ఫస్ట్ తక్కువ భయం తేజ్ బాబుకి. ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చేసింది కదండి, చాలా సినిమాల్లో ఉన్న వాళ్ళకి ఎందుకు భయం వేయాలి? యాక్చువల్ గా మాట్లాడితే అదంతా సినిమా అని మాకు తెలిసే కదా, కానీ లేదు. ఆ మ్యూజిక్ మ్యూట్ లో చూస్తాను నేను సినిమాలు, మ్యూట్ లో చూస్తాను. మా నాన్నకి చాలా ఇష్టం దేవ్ సినిమాలు, కానీ ఎంత సేడెస్ట్ అంటే చూసేటప్పుడు పక్కన ఎవరో ఒకళ్ళు ఉండాలి. నాన్న ప్లీజ్ నువ్వు ఒక్కడికి చూసుకో ప్లీజ్ ఏం సినిమాలు అంటే మా అమ్మనైనా మా నాన్న నన్నైనా కూర్చోబెడతాడు నాన్న. సో ఆ సినిమాలు చూడండి. కానీ రామ్ కామ్స్, ఇంకా సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టం. సమ్ ఐ లైక్ ఫ్యాంటసీ. యా, ఫ్యాంటసీ కూడా చాలా ఇష్టం. అంటే ఐ వుడ్ ఓవర్ ద టాప్ మూవీస్, ఇప్పుడు మన RRR అలా కొంచెం హీరోయిక్ మూవీస్, ప్రాపర్ కమర్షియల్ ఫిల్మ్స్ ఐ వాచ్. సో అంటే మీ వరకు వచ్చిన మూవీస్ అంటే మీరు అంటే టైం లేకో అంటే మీ అవైలబిలిటీ లేకను మిస్ అయిన మూవీస్ హిట్ అయ్యాయేమైనా? యా, టైం లేక్ నా దాకా వచ్చింది పెళ్లి చూపులు.
పెళ్లి చూపులు ఓకే ఫస్ట్ లో బట్ ఐ కుడెంట్ డు దట్ సర్ బట్ యా అది ఏం వచ్చాలి మీకు చెప్పండి స్క్రిప్ట్ ఒకవేళ నరేషన్ ఉండలే ఎలా ఉంటే నచ్చుతాయి మీకు యాక్చువల్గా స్టోరీ ఫస్ట్ స్టోరీ చూస్తా ఎందుకంటే సమ్ టైమ్స్ ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ గుడ్ స్టోరీస్ ఆల్సో అది ఎంత నాది 5 మినిట్స్ రోల్ అయినా 10 మినిట్స్ రోల్ అయినా అది నా బట్టి ఉంటుంది కదా నేను ఎంత కాంట్రిబ్యూట్ చేసగలుగుతాను సినిమా కొన్నిసార్లు మనం థియేటర్ బయటకు వచ్చినా కూడా ఆ 2 మినిట్స్ క్యారెక్టర్ కొన్నిసార్లు గుర్తుంటుంది మనకి బికాజ్ ఇంపాక్ట్ ఫుల్ గా యాక్ట్ చేస్తారు కాబట్టి సో క్యారెక్టర్ లెంత్ అని కాదు కానీ ఇంపాక్ట్ ఆఫ్ ద క్యారెక్టర్ చూస్తాను సినిమాల్లో వాట్ ఇస్ ఇట్ దట్ మై క్యారెక్టర్ ఇస్ గివింగ్ టు ద ఫిల్మ్ అని చూస్తాను అంటే మీ బ్యాక్గ్రౌండ్ పెద్దది దట్టు బ్యాక్గ్రౌండ్ పెద్దగా ఉంటే ఇండస్ట్రీలో ఇబ్బందులు రావు అని చాలా మంది టాక్ ఇబ్బందులు రావు అలా అని స్క్రిప్ట్లు కూడా రావు బికాజ్ ఎందుకంటే మన ఇండస్ట్రీలో ఎస్పెషలీ తెలుగు ఇండస్ట్రీలో హీరోస్ ని ఇప్పుడు బాలీవుడ్ లో అనుకోండి బాలీవుడ్ లో ఎవరు సైఫ్ అలీ ఖాన్ ని షారుఖ్ ఖాన్ ని అన్నలాగా చూడరు హీరో అంటే మేరా ఫేవరెట్ హీరో అంటారు అంతే దే డోంట్ సే అన్న బట్ ఇక్కడ మా ఫ్యామిలీకి వచ్చేసరికి లేకపోతే సౌత్ ఇండియాలో యాక్టర్స్ కి వచ్చేసరికి దే బికమ్ యువర్ అన్న అన్న ఆ క్యారెక్టర్ లో సో ఒక విమెన్ లాగా నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇప్పుడు కూడా చూసుకుంటే సోషల్ మీడియాలో చాలా మంది ఎవ్రీవన్ కాల్స్ మీ అక్క లాట్ ఆఫ్ పీపుల్ లాట్ ఆఫ్ ఫ్యాన్స్ కాల్ మీ అక్క ఐ లైక్ ఇట్ మిమ్మల్ని అక్క అని పిలుస్తున్నారు అండి ఎవరన్నా నాకన్నా పెద్దవాళ్ళు కూడా నన్ను అక్క అని పిలుస్తున్నారు సరే ఇంకా నెల్లూరు అని నెల్లూరులో చిన్న పెద్దన అక్క అన్న అంటారు అక్క అంటారు సో ఇంకా అలాగా అని చెప్పి వదిలేశాను బట్ ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ ఈ రోల్ కి తీసుకుంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారో లేదో ఎందుకులే ఆవిడ దాకా వెళ్ళడం ఇంకెవరినైనా చూసుకో బికాజ్ ఐ నో ఓకే అర్థమైంది ఐ నో సో తిను ఈ పెద్ద ఫ్యామిలీ కదా చిన్న హీరోతో చేస్తారో లేదో అట్లా అలా కొన్ని రావు పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తారు కదా అలా కొన్ని రావు బట్ ఐ థింక్ ఇట్స్ చేంజింగ్ నౌ ఓకే అంటే ఎప్పుడైనా అంటే ఇండస్ట్రీలో మీ ఫ్రెండ్స్ అయిన వాళ్ళు కూడా ఇండస్ట్రీలో ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన వాళ్ళు మీకు ఇలా చెప్పుకోవడం ఏమైనా సిచ్యువేషన్స్ ఉన్నాయా డెఫినెట్లీ అంటే ఛాన్సెస్ రావడం ఇస్ వెరీ డిఫికల్ట్ ఎందుకంటే ఫేస్ ఒకటే కాదు యూ జెన్యున్లీ నీడ్ యాక్టింగ్ ఆల్సో సమ్ పీపుల్ హ్యావ్ ది యాక్టింగ్ స్కిల్స్ కానీ ఆ రైట్ ఆపర్చునిటీస్ పడకపోవచ్చు ఎందుకంటే ఐ బిలీవ్ దట్ 80% ఇస్ లక్ ఇన్ ది ఇండస్ట్రీ ఎందుకంటే మనకు కొన్నిసార్లు ఆడియన్స్ కి ఏ మూవీస్ నచ్చుతుందో ఏ మూవీస్ నచ్చవో మనకు తెలీదు సమ్ టైమ్స్ ఇక్కడ ఒక లవ్ స్టోరీ హిట్ అవ్వచ్చు బట్ ఇంకో 3 డేస్ లో రిలీజ్ అయిన ఇంకో లవ్ స్టోరీ ఎక్కకపోవచ్చు అది స్టోరీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక సినిమా హిట్ అవ్వడానికి ఒక సినిమా ఫ్లాప్ అవ్వడానికి కూడా బట్ అలాగే ఛాన్సెస్ రావడానికి సెలెక్ట్ చేయకపోవడానికి కూడా షీ మైట్ నాట్ ఫిట్ ద రోల్ అలా అని చెప్పి డైరెక్ట్ ప్రాబ్లమ్స్ అయితే నా దాకా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే నాకు ఇండస్ట్రీలో పెద్దగా ఫస్ట్ స్టెప్ నుంచి తెలిసిన వాళ్ళు ఎవరు నాకు అంత ఫ్రెండ్స్ కాదు జనరల్ గా అంటే ఇండస్ట్రీ ఉన్న వాళ్ళు హీరో హీరోయిన్స్ అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరైనా కానీ చాలా మందిని చూసుకుంటే కామన్ పీపుల్ ఎలా అలవ్ చేస్తారంటే ఓకే వీళ్ళు ఇండస్ట్రీలో ఉన్న వీళ్ళు చాలా మంది చాలా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కానీ వాళ్ళని అడిగితే అసలు ఫ్రెండ్స్ ఎక్కువ లేరు అనేది ఈ మాట నేను చాలా సార్లు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎక్కువ లేరు అని చెప్పుంటారేమో ఫ్రెండ్స్ ఇండస్ట్రీలోనే ఎందుకంటే సీనియర్స్ ఆల్సో మా ఐ మీన్ ఐ కెన్ ఓన్లీ టాక్ అబౌట్ మై దిస్ థింగ్ కాబట్టి అన్నకి ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ అంటే నాకు తెలిసి నితిన్ అన్న ఒకడు చాలా నితిన్ హీఈస్ వెరీ క్లోజ్ టు మై బ్రదర్ నేను అన్నని ఇండస్ట్రీలో ఇద్దరినే పిలుస్తా నితిన్ అన్న ఇంకా శర్వ అన్న ఎందుకంటే శర్వ అన్న చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ చరణ్ అన్నకి చాలా క్లోజ్ అండ్ నితిన్ అన్న మా అన్న ఫ్రెండ్ కాబట్టి ఇంకా అట్లా నితిన్ అన్న అయిపోయింది కానీ మా అన్న స్కూల్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి స్కూల్ కాలేజ్ ఫ్రెండ్స్ చాలా ఎక్కువ మా అన్నకు ఫ్రెండ్స్ చాలా ఎక్కువ మా అన్న ఎప్పుడైనా ఫ్రెండ్స్ తక్కువ అని చెప్తే నమ్మకండి మా అన్నకి చాలా మంది చెప్పాడా తక్కువ అని చెప్పాడా తక్కువ హీ హాజ్ అ బిగ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ బట్ హీ హాజ్ ఓన్లీ 1 బిగ్ గ్రూప్ ఒకటే పెద్ద గ్రూప్ ఫ్రెండ్స్ వాళ్ళు ఒక అంతే 12 14 అందరికి పెళ్లి అయిపోయాయి కాబట్టి అందుకని 14 15 అంటున్నా ఓకే 15 కాదు ఇంకా ఎక్కువనే ఉన్నాయి డెఫినెట్ గా మేబీ అంటే రీసెంట్ గా అంటే అంబాని మ్యారేజ్ అటెండ్ అయ్యారు ప్రీ వెడ్డింగ్ దానికి అటెండ్ అయ్యారు సమ్ ఎవరో పిఆర్ఓ పర్సన్ గారి ప్రో సమ్ ఇలా ఇడ్లీ వడ రామ్ చరణ్ ఇట్లా
అన్నందుకు హర్ట్ అయ్యారు అని చెప్పేసి ఒక కామెంట్. అది నిజమా? అది నిజమా అంటే చాలా మంది నిజమని నమ్ముతున్నారు అన్నారని కూడా తెలీదు నాకు. నేను ఎంత బావిలో మీతో నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు లాస్ట్ టైం కూడా చెప్పా, మణికొండలో ఒక బావి ఉంటది, నేను ఆ బావి లోపల ఉంటాను అంటే చెప్పారు. బికాజ్ కాదు, అమ్మని వెడ్డింగ్ మీద సో మెనీ రీల్స్ అండ్ సో మెనీ పిక్చర్స్ దట్ ఐ వాస్ బోర్డ్ ఆఫ్ ఇట్, సో నేను చూడలేదు అనమాట ఎక్కువ. ఓకే, అది అందరు నిజమని నమ్ముతున్నారు. సో మీరు చెప్తారేమో అని. సారీ, ఐ డోంట్ నో. సరే, ఓకే, మాకు కూడా తెలియదు అయితే. సో అది ఎంతవరకు నిజం అని చెప్పేసి అనుకున్నాము. సో ఇండస్ట్రీలో అంటే మీ ఫ్యామిలీ కాకుండా ఎవరు ఫేవరెట్ హీరో అంటే ఏం చెప్తారు? అయ్యో బాబా, ఎంత ఆలోచిస్తున్నా అంటే ఒక ఫ్యామిలీలో హీరోస్ ఎక్కువ ఉంటే ఇలాగే ఆలోచిస్తారా? అలా అని కాదు, అంటే ఆల్ రౌండర్ లాగా నాకు ఏ యాక్టర్ ఇష్టమో అని చూస్తున్నా. నాకు నేను డెఫినెట్ గా నాగార్జున గారి మూవీస్ అంటే ఫస్ట్ డే వెళ్ళిపోతా. చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం నాగార్జున గారు. అండ్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ ఇస్ అన్ ఆల్ రౌండర్, హీస్ అ ఫ్యాబులస్ యాక్టర్. ఓకే, సో ఫ్యామిలీ వైఫ్ కాకుండా ఇలా అయితే మీకు ఇష్టం అనమాట. రవితేజ గారు. రవితేజ గారు అంటే నేను ఎక్కువ మూవీస్ చూసినవి కూడా వీళ్ళు ముగ్గురు. ఫస్ట్ డే అంటే నాగార్జున గారిది నిజంగా ఆల్ మూవీస్ ఐ సీ, చాలా ఇష్టం, చాలా ఇష్టం. సో నిహారికకి అంటే చాలా మంది ఇప్పుడు అక్క అని పిలిచే వాళ్ళు ఎవరో నాకు. ఓకే, వాళ్ళను గ్రూప్ పక్కన చాలా ఇంకో గ్రూప్ కూడా ఉన్నారు, నిహారిక స్మైల్ చాలా బాగుంటుంది, స్మైల్ చాలా బాగుంటది, చాలా క్యూట్ గా ఉంటారు, ఎలా అయితే నచ్చుతారు అని చెప్పేసి. ఇది నా ఫీలింగ్ కూడా, ఎలా అయితే నచ్చుతారు అబ్బాయి అనేది. అబ్బో, మీ ఫీలింగ్ ఎందుకండి? అంటే నా ఫీలింగ్ అంటే బాగుంటారు కదా, అలా అన్నారు ఇబ్బంది కాదు మళ్ళీ. వెరీ జెన్యున్, ఐ ఆల్సో లైక్ ఫన్నీ, అంటే నా ఫ్రెండ్స్ చాలా మంది దే ఆర్ వెరీ ఫన్నీ. ఓకే, సో లాస్ట్ ఒక కామెంట్, ఇంటెలిజెంట్. మాట్లాడుతూనే కదా, ఏదైనా చేస్తేనే కదా ఇంటెలిజెంట్. అందుకని మాట్లాడకుండా మరి చూసే తెలు. ఐ డోంట్ గో బై లుక్స్ టూ మచ్. ఓకే, ఎందుకంటే లుక్స్ కెన్ బి డిసీవింగ్, డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు కదా. సో జస్ట్ చూసి చెప్పకూడదు. బట్ ఓకే, అలా అయితే ఇంటెలిజెంట్ అంట, మరి ఆలోచించుకోండి. స్మార్ట్ గా ఉండాలి, స్మార్ట్ గా ఉండాలంట, బాగా కత్తిలా ఉండాలంట. సో మొత్తానికి చాలా బాగా మాట్లాడారు. సో ఈ సీజన్ కూడా గ్రాండ్ గా ఇంకా సక్సెస్ అవ్వాలని. థ్యాంక్ యూ. సో మీ క్యూట్ క్యూట్ మాటలతోటి, సో చిన్న చిన్న పోయిటరీలతోటి, అదెవరైనా తింటారేమో అనుకున్నాను నేను, బట్ సో చాలా బాగుంది. సో ఇంకా ఇలా మీరు ఇంకా మూవీస్ లో కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. సో ఇది వాటి చిట్ చాట్ విత్ నిహారిక కొనిదెల. స్టే ట్యూన్ టు సాక్షి.